పృథ్వీ వెళ్ళే అవకాశమే లేదు. పృథ్వీ ఆటలోనే అగ్రెసివ్ ఎక్కువ చూపిస్తాడు, హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కానీ సైలెంట్గా ఉన్నప్పుడు ఒకరి గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, ఆ యాటిట్యూడ్ అందరూ చూశారు. మొన్న పిఠాపురం కూడా సండే రోజు చెప్పాడు, చూసారా మీరు? చూసారా ఆ ఎపిసోడ్? ఆ రోజు మీకు ఎవరంటే ఇష్టం అంటే పృథ్వీ అన్న. నాకే నవ్వొచ్చింది, ఏంట్రా పృథ్వీకి ఎంత ఎంత బజ్ ఉందా బయట అనిపించింది. నిజంగా యాక్చువల్గా చెప్పాలంటే టాస్క్ అయిన తర్వాత వాళ్ళతోనే ఉండే గ్రూప్ మెంబర్స్తో, యష్మి కానీ, ప్రేరణ కానీ, నిఖిల్ కానీ, వీళ్ళతో ఎటువంటి డిస్కషన్ చేయని ఏకైక వ్యక్తి పృథ్వీయే. కనుమ వాళ్ళందరూ కూడా వాడు అలా చేశాడు, నాకు అలా అనిపించింది, ఇలా చేశాడు, ఇలా అనిపించింది అని ఏదేదో పంచాయతీ పెడతారు, కానీ అక్కడ ఇంకెవరో పెట్టరు. ఒక్క పృథ్వీ మటుకి ఎవరితోనూ పంచాయతీ పెట్టడో, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడో, ఆ కాసేపే ఆవేశం, ఆ కాసేపే ఏదైనా కసి పట్టుదల అన్నీ ఉంటాయి ఆడికి. కాబట్టి ఆడి ఓటు బ్యాంక్ అనేది పెరిగింది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఏ సీజన్లో కూడా పృథ్వీని పొగడలేదు. ఫస్ట్ టైం ఎందుకు పొగుడుతున్నాను అంటే తీరి మారింది, మార్చుకున్నాడు కాబట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు. ఈ రోజున టాప్ ఫైవ్ లో కూడా ఉంటాడు ఖచ్చితంగా. గౌతమ్కి బజ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే గౌతమ్కి అందరూ టార్గెట్ చేయడమే, అతను గౌతమ్. ఇప్పుడు గౌతమ్ అనేవాడు ఇప్పుడు మళ్ళీ అశ్వత్థామ 2.0 అయ్యాడు, అర్థమైందా? ఆ ట్యాగ్ లైనే పెద్ద వైరల్, సెన్సేషన్, ట్రోల్. ఇప్పుడు ఆ ట్రోల్సే అతన్ని ఫుల్ పిచ్లో హైప్ చేసి ఓట్ చేసి బతికిచ్చారు. యష్మి గౌడ ఫ్లిప్పింగ్ గోల్, ఫ్లిప్ చేస్తూ ఉంటుంది యష్మి. కానీ ఆట తీరు వస్తే నెంబర్ వన్ యష్మి. యష్మికి ప్రేరణకి ఒకటే తీరు ఉంటుంది, వీళ్ళిద్దరూ మాట తీరు కానీ యాటిట్యూడ్ కానీ ఒకటే లెవెల్లో ఉంటుంది, ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చూస్తే ప్రేరణనే బెటర్ దాన్ యష్మి మీద. అంటే నిఖిల్, అంటే నబీల్ ఇచ్చేసింది కదా ఎలా చూస్తున్నారు? నబీల్ ఇచ్చేసాడు కాదు, నబీల్ని టార్గెట్ చేశాడు, ఆడు హట్ అయ్యాడు. హట్ అయ్యి ఇచ్చేసాడు ఎవరికి? అవినాష్కి ఇచ్చేసాడు. అవినాష్ ఎందుకు ఇచ్చాడు అంటే మన ఇద్దరం టార్గెట్ చేయకపోతే నిఖిల్ని మనం ఆ బాల్స్ని అనేది కింద పడేయలేం కాబట్టి మన ఇద్దరం టార్గెట్ చేద్దాం. అదేదో మెగా చీఫ్ నేను ఆల్రెడీ ఒకసారి అయ్యాను కాబట్టి రెండోసారి నువ్వే ఇంకా నీకు ఇచ్చేస్తా అని వాడు చెప్పడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ లాగా ఆడి ఏదో గివప్ ఇచ్చినా బాగుండేది, కానీ డైరెక్ట్గా అలా చెప్పడం నాకు నచ్చల. గేమ్ లాగా ఆడితే నబీలే గెలిచేవాడు. నబీల్ ఫుట్బాల్ దగ్గరకి ఒక విషయం తెలియట్లేదు. అందరూ కలిపి ఆ ప్రేరణ గౌతమ్ని హైలైట్ చేసి పాడేశారు. గ్రాఫ్లో ఎంత ఎత్తులో ఉన్నారు ఇప్పుడు, నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎర్రి పుష్పాలు అయిపోతారు, అందరూ రెడ్ జోన్లో ఉన్నట్టే. ఎవరు కూడా అందరికీ డేంజర్ జోన్ పడినట్టే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికి కూడా నామినేషన్స్లో. వీళ్ళిద్దరు మట్టికి సేవ్ అయిపోయి పక్కన ఉంటారు ఖచ్చితంగా. ఇదే జరిగేది, వాళ్ళిద్దరిని ఆ జ్యూస్ టాస్క్ నుంచి టార్గెట్ చేశారు, ఈ రోజు నామినేషన్లు కూడా టార్గెట్ చేశారు, హైలైట్ అయిపోయింది ఖచ్చితంగా. బాస్ ఆల్రెడీ గౌతమ్ని నామినేషన్స్లో పోవాల్సినోడు ఉన్నాడో, ఈ రోజు ఫుల్ బజ్లో ఉన్నాడో, అలాంటిది మళ్ళీ వీళ్ళిద్దరిని టార్గెట్ చేయడం వల్ల వీళ్ళ హౌస్మేట్స్ మొత్తానికి ఇప్పుడు హై పిచ్లో ఉన్నారు వీళ్ళందరూ. నిఖిల్ కి గౌతమ్ కి గట్టిగా పడుతుంది. నిఖిల్ వెసెస్ గౌతమ్, నెక్స్ట్ పృథ్వీ వెసెస్ రోహిణి, తర్వాత ప్రేరణ వెసెస్ హరితేజ రెడ్ జోన్, రోహిణి రెడ్ జోన్, వీళ్ళిద్దరూ డేంజర్ జోన్. ఈ వీక్ ఇంతకు మించి ఎవడో కూడా రెడ్ జోన్ లోకి వచ్చే అవకాశమే లేదు. పృథ్వీ వెళ్ళే అవకాశమే లేదు. పృథ్వీ ఆటలోనే అగ్రెసివ్ ఎక్కువ చూపిస్తాడు, హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తాడు, కానీ సైలెంట్గా ఉన్నప్పుడు ఒకరి గురించి వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, ఆ యాటిట్యూడ్ అందరూ చూశారు. మొన్న పిఠాపురం కూడా సండే రోజు చెప్పాడు, చూసారా మీరు? చూసారా ఆ ఎపిసోడ్? ఆ రోజు మీకు ఎవరంటే ఇష్టం అంటే పృథ్వీ అన్న.